తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ పుట్టుకొస్తుందా అసలు ఇంకో పార్టీకి స్పేస్ ఉందా ఇంతవరకు వచ్చిన కొత్త పార్టీల పరిస్థితి ఏమైంది ఆర్థిక అంగబలం ఉండి కూడా పార్టీల జెండాలు పీకేసిన పరిస్థితి చూసిన జనం ఇప్పుడు కొత్త పార్టీకి అవకాశం ఇస్తారా లెట్స్ వాచ్ రాజకీయ పార్టీ మనుగడకు ఎంట్రీనే కీలక సమయం అప్పటి వరకు ఉన్న పార్టీలపై జనం విసిగెత్తిపోయిన సమయంలో పార్టీ ఆవిర్భవిస్తే తిరుగుండదు లేకపోతే పార్టీ ఉనికిలో లేకుండా పోవడం ఖాయం సినిమాలతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు కదా అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పట్లో కాంగ్రెస్ పాలనపై విసిగెత్తిపోయారు ప్రత్యామ్నాయం లేకపోవడంతో టీడీపీ ఘన విజయం సాధించింది ఇప్పుడదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత చతికల పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పేల తొమ్మిది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ టీడీపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలను పరిచయం చేస్తానంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు చిరంజీవి ప్రచారానికి వెళ్తే ఓ రేంజ్ లో జనం వచ్చేవారు కానీ పద్దెనిమిది సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది నాడు వైఎస్ రెండోసారి సీఎం అయ్యారు ఆ తర్వాత పార్టీని ఎక్కువ రోజులు నడపలేకపోయారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవితో సర్దుకుపోవలసి వచ్చింది నీతివంతమైన రాజకీయాలు చేస్తా సుపరిపాలనే లక్ష్యమంటూ లోక్సత్తాతో ప్రజల ముందుకెళ్లారు జయప్రకాష్ నారాయణ కానీ ఆ పార్టీ తరపున ఆయన ఒక్కరే కుకట్పల్లి నుంచి గెలిచారు కానీ మిగతా చోట్ల లోక్సత్తాకి ఓటమి తప్పలేదు పార్టీని రాజకీయంగానూ నెట్టుకు రాలేకపోయారు ఇప్పుడా పార్టీ మనుగడలో లేకుండా పోయిందే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ నెట్టుకు రాగలుగుతుందా అనేది అతిపెద్ద సవాల్ తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా పనిచేసిన కోదండరాం పార్టీ పెడితే డిపాజిట్ కూడా దక్కలేదు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి ప్రొఫెసర్ కోదండరాం చేసిన ఉద్యమాలు తెలంగాణ అంతటా నోటెడ్ ఆయన జనం రాజకీయాల్లో పట్టించుకోకపోవడంతో ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్లు పార్టీని నడిపిస్తున్నారు కోదండరాం ఇవన్నీ తెలిసి కూడా తెలంగాణలో కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో కొందరు నేతలు ఉన్నారు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక కొంతమంది నేతలు ఊగిసలాడుతున్నారు కొత్త పార్టీ పెడదామని ఆలోచన చేస్తున్నారు కానీ ధైర్యంగా ముందడుగు వేయలేకపోతున్నారు ఇప్పటికే ఓ పార్టీలో ఉన్న నేతలు సైతం పార్టీ పెడదామనే లెక్కలేసుకుంటున్నారు కానీ కొందరికి మాత్రం కొత్త పార్టీ నిలబడదనే క్లారిటీ ఉంది ఊగిసలాటలో ఉన్న నేతలు ఓ క్లారిటీకి రాకపోవడంతో వారిలో కన్ఫ్యూజన్ అలానే ఉంది కేసీఆర్ ని ఓడించాలనేదే కొత్త పార్టీ ఆలోచన వెనుక అసలు ఎజెండాగా కనిపిస్తోంది కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం కూడా ఇదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం తెలంగాణలో నిలబడటానికి తంటాలు పడుతోంది అధికార బలం ఆర్థిక బలం ఉన్నా రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్టుంది బీజేపీ పరిస్థితి తెలంగాణను ఇచ్చిన పార్టీయే అయినా రాజకీయంగా లబ్ది పొందలేకపోయింది కాంగ్రెస్ కేసీఆర్ ని బలంగా ఎదుర్కోవాలని కసితో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నా ప్రతి ఎన్నికల్లోనూ ముక్కాలు తింటుంది అలాంటిది ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అందులోనూ పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్న నాయకులు అంత ఇమేజ్ ఉన్న వాళ్ళేం కాదు ఆర్థికంగా బలంగా ఉన్నామని అనుకుంటే అది రాజకీయాలను శాసించే పరిస్థితి ఉంటుందా కేసీఆర్ ని ఓడించాలనే పట్టుదలతో పార్టీ పెట్టాలనుకునే నాయకులను లెక్క పెడితే పది మందికి మించరు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పది మంది నాయకుల ప్రభావం ఎంత అనేది కూడా చూడాలి ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ ఇప్పుడు బలమైన నాయకుడు చేతిలో అధికారం ఉందే అన్ని రకాలుగా బలంగానే ఉన్నారు పార్టీ పెట్టాలనుకునే నాయకులు ఆర్థికంగా కేసీఆర్ ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ కంటే బలంగా ఎదుర్కొనే శక్తి ఉందా కేసీఆర్ ని కట్టడి చేసే పార్టీ కాషేయ పార్టీని అని డిసైడ్ అయి బీజేపీ కండువా కప్పుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో కొత్తగా పార్టీ పెట్టి కేసీఆర్ నిలవరించగలుగుతారా తెలంగాణలో కొత్తగా పార్టీ ఆవిర్భవించిన సింగిల్ డిజిట్ కే పరిమితం కాక తప్పదు అలాంటప్పుడు కొత్త పార్టీ ఎజెండానే కేసీఆర్ నిలవరించాలనే లక్ష్యం ఎలా నెరవేరుతుంది జనం అంత ఈజీగా నమ్ముతారా బలంగా ఉన్న పార్టీలే నిలబడడానికి తంటాలు పడుతుంటే కొత్తగా పార్టీ నిలబడుతుందా కేసీఆర్ తో కలబడే బలం ఉంటుందా పార్టీ పెడితే సింగిల్ తో కేసీఆర్ ని ఢీకొట్టడం సాధ్యమయ్యే పనేనా ఇప్పుడు పార్టీ పెట్టినా మళ్లీ ఏదో ఒక గూటికి చేరక తప్పదు అలాంటప్పుడు కొత్త పార్టీ ఎందుకు అనే ఫీలింగ్ జనంలో రాదా ఏదేమైనా తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్ననే